హదీసు ఒక మసీదులో దర్శించేటప్పుడు ఎవరైతే నోటి యొక్క జామిన ఇస్తారో, రెండు తొడల మధ్య యొక్క మర్మాంగం యొక్క జామిన, రెండు దవడల మధ్య ఆ నాలుక యొక్క జామిన నాకు ఎవరైతే ఇస్తారో నేను వారికి స్వర్గపు యొక్క జామిన ఇస్తానని చెప్పేసి అంటే, ఆ హదీస్ మైక్ లో చదివినప్పుడు చుట్టుపక్కల లేడీస్ ఉంటారు, ఇలా చదవచ్చా అనేటటువంటి అభ్యంతరం కూడా ఒక ఆయన వ్యక్తం చేశారు. తర్వాత వచ్చేసి రెండో అతను మరి కొన్నాళ్ళ తర్వాత ఏం చేశారంటే, నా స్థానంలో నమాజ్ చేయడానికి వేరొకరిని పెట్టి ఎవరైతే జుమా నమాజ్ కోసం రాలేదో వారి ఇళ్ల సమేతంగా నాకు తగలబెట్టాలి అనిపిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటే, ఈ హదీస్ విని ఆ వ్యక్తి అన్నారంటే, అదేంటి ఇంత గట్టిగా ఇలాంటి మాట కూడా అన్నారా, లేదంటే ఇలాగుంటే ఎలాగా, లేదంటే మమ్మల్ని తగలపెట్టేయండి అనే విధంగా వారు మాట్లాడడం అనేది కూడా జరిగి ఉంది షేక్. మరి ఇలాంటి వారికి ఈ రెండు ప్రశ్నలు కూడా ఇన్షాల్లా ఒకే విధంగా ఒకే యొక్క తరుణంలో సమాధానం ఇస్తారని ఆశించడం జరుగుతుంది షేక్. చాలా ముఖ్య విషయం గురించి మీరు అడిగారు. ఎందుకంటే చాలా ముస్లింలు వారికి మొట్టమొదటిగా ఏదైతే అల్లాహ్ తబారతల ఖురాన్ హదీస్లు ద్వారాగా మనపై వహీని అవతరింపజేశాడో, దైవవాణి అవతరింపజేశాడో, దానిపై పూర్తిగా నమ్మకం విశ్వాసం తీసుకురావాలి. అల్ ఈమాను బిజమీఇ మాజా ఫిల్ కితాబి వస్సున్నా, ఇది మన మన్హజ్ యొక్క ఒక సిద్ధాంతం అన్నమాట. ఫస్ట్గా ఏంటి, ఖురాన్ మరియు హదీసు. ఖురాన్ అంటే ఖురానే, హదీసులో సహీ హదీస్. ఈ రెండిట్లో ఏది వచ్చినా మనకు అర్థం అయినా అవ్వకపోయినా అన్ని పరిస్థితుల్లో ఫస్ట్ మనం ఈమాన్ తీసుకురావాలి. అది ఎలాగో అన్న ప్రశ్న అడగకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఒకవేళ అడిగామనుకోండి, మనకు ఖురాన్ హదీస్ పై విశ్వాసం లేనట్టే. ఇలాంటి ఏదైనా జరిగితే ఆ రోజుల్లో సహాబా తాబీన్ తబితాబీన్ యొక్క రోజుల్లో ఏం జరిగింది తెలుసా? ఆ రోజుల్లో ఉన్న ఖలీఫాలు కత్తి తీసుకొచ్చి అలాంటి వాడిని హతమార్చేసి, హారూన్ రషీద్ యొక్క దర్బార్లో ఒక ఆలిం ఒక హదీస్ చెప్పారు, ఎహతజ్జ మూసా వ ఆదమ్, ఆదమ్ మరియు మూసా ఇద్దరు తగాదా పడ్డారని ఒక హదీస్ చెప్పడం మొదలెడితే, వెంటనే ఒక ఆయన ఏమన్నాడంటే, ఆదమ్ కాలం ఎప్పుడు, మూసా కాలం ఎప్పుడు, వాళ్ళు ఎక్కడ కలిశారు, ఏంటి నువ్వు ఈ మాట చెప్పేది? హదీస్ కూడా పూర్తిగా వినలేదు, హదీస్ కూడా పూర్తిగా వినలేదు. హదీస్ పూర్తిగా వింటే అది వేరే సంగతి. ఈ మాట చెప్పగానే, హదీస్ వినగానే ఈ మాట నువ్వు వ్యతిరేకంగా చెప్తావా, తీసుకురాండి కత్తి తీసుకురాండి, ఎత్తి తీసుకురాండి, హతమార్చేయండి, కత్తి తీసుకురాండి, హతమార్చేయండి అని హారూన్ షీద్ మరీ 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 చెప్తాం. అప్పుడు ఆ ఆలిమ ఏమన్నాడంటే, ఏదో ఖలీఫా గారు నోటి ద్వారాగా ఏదో వచ్చేసిన మాట ఇది, అతను ఆలోచించి ఉండడు, మీరు అతనిపై కొద్దిగా దయ ఉంచండి, అతన్ని హతమార్చమాకండని అడిగి క్షమాపణ కోరాల్సి వచ్చింది. అందుకనే మన షేక్ అల్ తైమీ రహమతుల్లాహి ఏమన్నారంటే, నత్తహి ముకూలనా వలా నత్తహి నుసూసన, ఒకవేళ మనకు ఏదైనా హదీసు అర్థం కాకపోతే మనం ఏమనుకోవాలి, మా మెదడు పనిచేయలేదు, మనము తెలుసుకోలేకపోయాము, కానీ అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క రసూల్ చెప్పిన మాట అబద్ధం కానేరదు, అది నిజమైన మాట, అది దాని గురించి మనము సందేహం పడకూడదని పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే మనము సరైన ముస్లిం అవుతాం. ఇప్పుడు చెప్పిన రెండు హదీసులు, ఒక దాంట్లో ఏముంది, జమాత్ యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది, జమాత్లు తప్పకుండా రావాలి, ఎవరు రారో వారి గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. వేరే వాళ్ళని ఇక్కడ నమాజ్ కోసం నేను నిలబెట్టి నేను ప్రత్యేకంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళని నేను కాల్ చేస్తానని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా చెప్పారు.
ఎందుకంటే జమాత్ యొక్క ప్రాముఖ్యత తెలియాలని ఆవాడ చెప్పారు. అలాంటి దానిపై మనము సందేహాలు నెరవేరుస్తాం, సందేహాల్లో పడతాం, ఇది చాలా తప్పు. ఇలాంటి పని ఎవరు చేస్తారంటే ఎవరికైతే హదీస్ మీద పూర్తిగా విశ్వాసం లేదో అలాంటి వాళ్ళు చెప్తారు. కానీ పూర్తిగా విశ్వాసం ఉన్నవాడు తప్పకుండా ఇలాంటి మాట ఎప్పుడు 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 చెప్పు. అదేవిధంగా ఆ మాటలు దాంట్లో అది నవీకరించాల్సింది. రెండు విషయాల యొక్క జమానత్ మీరిస్తే నేను సర్వక జమానిస్తానన్నాడు. ఎక్కువగా తప్పులు జరిగేది ఈ రెండింటితోనే, మర్మాంగంతో లేదా నోటితో నాలుకతో, ఈ రెండింటితో తప్పులు వాళ్ళు చేస్తుంటారు. అందులో చెప్తుందో స్త్రీల ముందు చెప్తే ఏమైపోతుంది? ఏం సిగ్గుపడే అవసరం లేదు కదా. జరిగే రోజు రోజు జరిగే ఇక్కడ తప్పులే కదా అయ్యి. అందుకని ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుందంటే ఎవరికైతే పూర్తిగా విశ్వాసం లేదో ఖురాన్ హదీస్ మీద, అలాంటి వారు ఇలాంటి సందేహాలు పెడతారండి. అందుకని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు, వారిని వారి విశ్వాసం మీద వదిలేయాలి. కానీ మనం మాత్రము ఏ సందేహంలో కూడా పడకూడదు. ఇలాంటి వాళ్ళు మన దగ్గర వస్తే సందేహంలో పడకూడదు, పూర్తిగా విశ్వాసంతో మనం ఉండాలి. అల్ ఈమాన్ ఫి జమీ నుసూస్ కితాబి వస్సున్నా, పూర్తిగా ఖురాన్లో ఏమొచ్చిందో సహీ హదీస్లో ఏమొచ్చిందో దానిపై పూర్తి విశ్వాసం. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే ఒకవేళ మన ముందు నుంచి పర్దాలు తీసేసి జన్నత్ జహన్నం స్వర్గం నరకం రెండు తీసుకొచ్చి పెట్టినా ఇక మన విశ్వాసం ఇంకా పెరిగే అవకాశం ఉండకూడదు. అలాంటి విశ్వాసం మనం పెట్టుకోవాలి. మనం తప్పు చేయవచ్చు, మన చూపు తప్పడవచ్చు, మన ఎక్స్పీరియన్స్ తప్పైపోవచ్చు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ద్వారా కానీ లేదా హదీస్ ద్వారా కానీ ఏదైనా మాట చెప్పి ఉంటే సహీ సనత్తో వస్తే దాని గురించి ఏ విధంగా సందేహంలో మనం పడకూడదు. అల్లాహ్ తబారకలో కూడా దువా చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ మన విశ్వాసాన్ని బలహీనపరిచే విషయాలు ఇవన్నీ. అల్లాహ్ తబారక ఇలాంటి విషయాలతో మనందరినీ కాపాడు.